ఈ అమావాస్య రోజున ఎవరైతే ఉప్పుని తీసుకొని ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాన్ని కనుక పాటిస్తారో ఇక వారికి ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి వారికి ఉండే దరిద్రబాధలన్నీ తొలగిపోతాయి అని చెప్పొచ్చు ముఖ్యంగా వచ్చేసి అమావాస్య రోజు ఎనిమిది నుండి తొమ్మిది ముప్పై మధ్యలో ఉప్పుని తీసుకొని ఈ చిన్న పనిని చేసి చూడండి చక్కగా ఉంటుంది అలాగే కాకుండా దరిద్రబాధలు పూర్తిగా తొలగిపోయి ఇక మీరు పట్టిందల్లా బంగారం అవ్వడం ఖచ్చితంగా ఖాయం అమావాస్య ఏంటంటే సోమవారంతో కలిసొచ్చింది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు అద్భుతంగా ఉండే రోజు ఏంటంటే అమావాస్య రోజు రాళ్ల ఉప్పుని అంటే కళ్ళు ఉప్పుని తీసుకొని ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాన్ని తప్పనిసరిగా పాటించి చూడండి చక్కటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పొచ్చు అలాగే కాకుండా ఏంటంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కష్టాలు ఎక్కువగా ఉన్నా ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి ఇంట్లో దరిద్ర బాధలు ఉన్నా నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి వ్యాపారం సజావుగా సాగకపోయినా వ్యాపారంలో గొడవలు చికాకులు చిరాకులు ఉన్నా ఒకవేళ ఇంట్లో సుఖ సంతోషాలు లేకపోయినా ఇప్పుడు ఉప్పుతో ఈ పరిహారాన్ని చేసి చూడండి చక్కగా ఉంటుంది అని చెప్పొచ్చు అసలు ఉప్పుతో చేయాల్సిన ఆ పరిహారం ఏంటో తెలుసుకుందాము మనము సోమవారం రోజు ఉప్పుని తీసుకొని ఎనిమిది నుండి తొమ్మిది మధ్యలో అండి మధ్యలో ఉప్పుని తీసుకొని ఈ పనిని చేయాలి అప్పుడే ఎందుకు చేయాలంటే అప్పుడు సమయం చక్కగా ఉంది ఆ సమయంలో ఏంటంటే మీరు ఉప్పుని తీసుకొని ఈ పనిని చెయ్యండి ఏంటంటే మీ పిడికెల్లో అంటే ఉప్పుని తీసుకోండి రెండు చేతిలో కూడా ఉప్పుని చక్కగా పట్టుకొని అందులో కాస్త చిటికెడు చిటికెడు కుంకుమను వేసుకొని పసుపుని వేసుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో తిరగండి అలా లేదంటే ఏంటంటే హాల్లో హాల్ ఉంటుంది కదండీ అందరికీ హాల్లో నిలబడండి అలా నిలబడడం వల్ల ఐదు నిమిషాలు ఏంటంటే అద్భుతాలు జరుగుతాయని చెప్పొచ్చు అద్భుతాలు జరుగుతాయంటే మీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తి అలాగే కాకుండా చెడు శక్తులు ఉంటే అవన్నీ కూడా గ్రహించుకుంటుంది ఆ ఉప్పు అలాగే మీ ఇంట్లో మీ ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు అన్నీ కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ తర్వాత ఐదు నిమిషాల తర్వాత ఆ ఉప్పుని తీసుకుని తూర్పు ముఖాన నిలబడి ఆ ఉప్పుని ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ సింకులో కానీ వదిలేయండి అలా చేయడం వల్ల చక్కగా అన్నీ కూడా శుభాలు చేకూరుతాయి ఇక మీ ఇంట్లో అలా చేసుకుంటే సుఖ సంతోషాలు నెలకొలుతాయి అని చెప్పొచ్చు కావున ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ యొక్క పరిహారాన్ని తప్పనిసరిగా పాటించి చూడండి ఇంట్లో అనాథాలు జరుగుతున్నాయి ఇంట్లో గొడవలు ఎక్కువగా జరుగుతున్నాయి ఒకరంటే ఒకరికి అస్సలు పడడం లేదు ఒకరంటే ఒకరికి అస్సలు కూడా కాసేపు కూడా పడదు గొడవలు గొడవలు జరుగుతున్నాయి భార్య భర్తల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి మా ఇంట్లో మా భర్త మమ్మల్ని సరిగ్గా చూసుకోడు అని ప్రతి ఒక్కరు అనుకునేవారు ఇప్పుడు చెప్పుకోబోయే పరిహారాన్ని పాటించండి ఇది కూడా ఉప్పు పరిహారమే అండి చక్కగా ఉపయోగపడుతుంది ఈ ఉప్పు పరిహారం ఏంటంటే చక్కగా మీకు అన్నీ కూడా శుభాలు చేకూరడానికి ఈ పరిహారం అద్భుతంగా ఉంటుంది అని చెప్పొచ్చు ఉప్పుతో ఈ చిన్న ఉపాయాన్ని చేస్తే ఇక మీకు అన్నీ కూడా కలిసి వస్తాయని స్వయంగా శాస్త్రం పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఉప్పుతో ఇప్పుడు చెప్పుకోబోయే ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది మీరు ఒక అమావాస్య కానివ్వండి పౌర్ణమి తిథి కానివ్వండి శుక్రవారము మంగళవారం తిథుల్లో కూడా చేసుకోవచ్చండి కాకపోతే ఏంటంటే ఇన్ని తిథుల్లో చేసిన అమావాస్యకు చేసిన చక్కటి ఫలితం అనేది పొందుతారు అమావాస్య సోమవారం కలిసి వచ్చింది అతేంద్రియ శక్తులు ఉంటాయి అద్భుతమైన రోజు ఇలాంటి రోజు మళ్ళీ రాదని చెప్పచ్చు కావున మీరు ఒక ఎరుపు రంగు గుడ్డను తీసుకోండి తీసుకొని రెండు పిడికలు అంటే మీరు ఒకవేళ ఇంటి యజమాని చేస్తున్న ఇంట్లో ఆడవాళ్ళు చేస్తున్న మీ పిడికల్లో ఎంత ఉప్పు సరిపోతుందో అంతా రెండు గుప్పెళ్ళ ఉప్పుని పోయండి పోసిన తర్వాత అందులో కుంకుమ పసుపు ఐదు లవంగాలు ఐదు కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా పచ్చకర్పూరం కాకుండా మామూలుగా మనం హార తీస్తాము కదా ఆ కర్పూరాన్ని కూడా వెయ్యండి పసుపు కుంకుమ ఐదు లవంగాలను వెయ్యండి ఐదు కర్పూర బిల్లులు రెండు పిడకల ఉప్పుడు వెయ్యండి ఎరుపు గుడ్డలో వేసి దానికి ధూపం వెయ్యండి ధూపం వేసి మీ ఇంట్లో ఒక చోట అంటే మీ ఇంట్లో సింహద్వారం సింహద్వారం లోపల నుంచి కూడా కట్టుకోవచ్చండి అలాగే కాకుండా ఇంట్లో ఒక చోట కూడా పెట్టుకోవచ్చు ఆ మూటని ఇలా ఆ మూట ఏంటంటే ఒక పదకొండు రోజు రోజుల పాటు ఆ మూటను అలాగే మీ ఇంట్లో పెట్టుకోవాలి అలా పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక మీకు అన్నీ కూడా కలిసి వస్తాయి ఇంట్లో ఏవైతే ఎక్కువగా ఈ సమస్యలు వస్తున్నాయి కష్టాలు ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి అనుకుంటున్నారో వాళ్ళు ఈ పని చెయ్యండి చక్కగా పదకొండు రోజుల నుంచి ఇక మీకు కలిసి వస్తుందని చెప్పొచ్చు పదకొండు రోజుల తర్వాత ఆ మూటను తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో మాత్రమే వెయ్యాలి లేదంటే పారే నీటిలో అలాగే కాకుండా పచ్చని మొక్కల్లో చెట్లపై అలాగే చెట్లకు కూడా కట్టవచ్చు ఇలా కట్టి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి వెనక్కి తిరిగి చూడకుండా అంటే ఆ మూటని కట్టేటప్పుడే సంకల్పాన్ని చెప్పుకొని కష్టాలు తీర్చమని కష్టాలను తొలగించమని అమ్మవారిని మనం ప్రాధేయపడాలి అమ్మవారిని వేడుకోవాలి సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం ఎంత గట్టిగా ఉంటే మన కోరిక కూడా అంత గట్టి అంటే తొందరగా తీరిపోతుందని అర్థమండి అలాగే కాకుండా మీరు ఏంటంటే ఇలా చేసుకున్న తర్వాత ఆ మూటని పదకొండు రోజులు గుర్తుపెట్టుకోండి పదకొండవ రోజు రాత్రి పూట కానివ్వండి లేదంటే మధ్యాహ్నము ఎప్పుడైనా ఆ మూటని తీసి బయటపడేయాలి బయటపడేసేటప్పుడు చక్కగా ఎవ్వరు చూడకుండా ఎవ్వరూ లేని ప్రదేశానికి వెళ్ళి ఆ మూటని అక్కడ బయటపడేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు కడిగేసుకొని ఆ తర్వాత అమ్మవారికి అంటే లక్ష్మీదేవికి కానివ్వండి మీకు ఇష్టమైన దేవుళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా మీరు పూజ చేసుకోవచ్చు పూజ చేసుకొని ఒకసారి ఇంట్లో ధూపం వేసుకుంటే తప్పనిసరిగా ఇక రోజు నుంచి ఇక మీ పంట పండినట్టే అని చెప్పొచ్చు ఎందుకంటే మీకు అన్నీ కూడా అద్భుతాలు జరుగుతాయి ఏవైతే గొడవలు సమస్యలు అనార్థాలు జరుగుతున్నాయని మీరు అనుకుంటున్నారో వాటి నుంచి మీరు త్వరగా బయటపడడానికి ఇదొక మంచి మార్గం అని చెప్పొచ్చు ఈ మార్గం ఏంటంటే చక్కగా ఉపయోగపడుతుంది ఈ ఉపాయాన్ని చేసిన వారికి ఇక తీరుగుండదు ఉండదు అలాగే కాకుండా ఈ ఉపాయాన్ని చేసేటప్పుడు కానివ్వండి చేసినాక తర్వాత కూడా ఎవరికి చెప్పకూడదు అలా చెబితే తప్పనిస అది నెరవేరదు మీరు చేసిన ఫలితం వృధాగా పోతుంది అని చెప్పొచ్చు అలా చెప్పకుండా చేసుకుంటేనే చక్కటి ఫలితాన్ని పొందుతారు అని పండితులు కూడా చెప్తున్నారు కావున ఈ ఉపాయాన్ని చక్కగా అమావాస్య ఉండే తిదిన చేసి చూడండి చక్కటి ఫలితాలను పొందుతారు అని శాస్త్రం చెబుతుంది అలాగే కాకుండా మీరు ఏంటంటే భార్యాభర్తల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి తీరడం లేదండి అసలు మా భర్త మమ్మల్ని సరిగ్గా పట్టించుకోవడం లేదని చాలా ఆడవాళ్ళు ఏంటంటే బాధపడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మీరు నిద్రిస్తారు కదా అంటే బెడ్రూమ్ కానివ్వండి నిద్రించే ఎక్కడైతే మీరు నిద్రించే స్థలం ఉంటుందో ఆ స్థలంలో ఏంటంటే మనకు గాజు బౌల్ ఉంటుంది కదండి గాజు గిన్నె తీసుకొని అందులో చక్కగా సగానికి ఉప్పు నింపండి ఉప్పు నింపి అందులో ఒక ఐదు లవంగాలను వేసి మీరు ఎక్కడైతే నిద్రిస్తారో అక్కడ ఏంటంటే దానిపై ఒక మూత వేసి ఉంచండి అలా ఉంచడం వల్ల మీకు మీ భర్త మిమ్మల్ని సరిగ్గా చూసుకోకపోయినా మీ దగ్గరలో అంటే ఇంట్లో ఉండే ఏదైనా చెడు శక్తులు ఉన్నా సరే వెళ్ళిపోతాయి ఏంటంటే మీలో ఉండే మీ భర్తలో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా గ్రహించుకుంటుంది వాళ్ళకు ఉండే ఏదైతే గాలి ధూళి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదా అవన్నీ గ్రహించుకొని చక్కగా మీ భర్త మిమ్మల్ని చక్కగా చూసుకుంటాడు అలాగే కాకుండా మీకు అన్నీ కూడా శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు ఇది ఏంటంటే మీరు వారానికి ఒకసారి మార్చుకోవచ్చు లేదంటే మూడు రోజులకు ఒకసారి కూడా ఈ ఉప్పుని మార్చుకోవచ్చు ఈ ఉప్పుని మాత్రం తొక్కే ప్రదేశంలో అస్సలు వేయకూడదండి అని ఎవరు చూస్తున్న ప్రదేశంలో కూడా అస్సలు వేయకూడదు ఒకవేళ ఉంటే సింకులో పోసుకోవచ్చు లేదంటే పచ్చని మొక్కల్లో వేసుకోవచ్చు అలా అలా కుదరని పక్షాన ఏంటంటే చిన్న గోధిని తీసి అందులో కూడా పాతి పెట్టుకోవచ్చు అలా చేయడం వల్ల కూడా చక్కగా ఉంటుంది అని చెప్పొచ్చు కావున ఈ ఈ పరిహారాన్ని కూడా పాటించి చూడండి మీ ఇంట్లో చక్కగా ఉంటుంది ఒకవేళ మీరు బెడ్రూమ్లో పెట్టుకోలేమని అనుకునేవారు వంటగదిలో ఈశాన్య మూల ఉంటుంది కదండి అక్కడ కూడా పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వల్ల కూడా ఇంకా మంచి జరుగుతుంది శుభాలు చేకూరుతాయి అన్నీ కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఎవరింట్లో అయితే ఇలా ఉంటుందో రాళ్ళ ఉప్పుతో ఈ పరిహారాన్ని పాటించి చూడండి అన్నీ కూడా శుభాలు జరగడానికి చక్కటి పరిష్కారాన్ని పొందడానికి చక్కగా ఉంటుంది అని చెప్పొచ్చు రాళ్ళ ఉప్పు అనేది చక్కగా నెగిటివ్ ఎనర్జీ నకారాత్మక శక్తులు చెడు శక్తులను గ్రహించుకునే శక్తి ఉంటుంది రాళ్ళ ఉప్పు